మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేయడానికి ఇలాగ యూనిట్ తరపున పత్రికాముఖంగా మిమ్మల్ని అందరినీ కలుస్తున్నాను. కారణం, ఇవాళకి ఇంకా 4 రోజులు పూర్తవలేదు, అప్పుడే 5 మిలియన్ల మైలు రాయిని దాటింది మా ఇంకేం ఇంకేం కావాలి అన్న ఈ పాట. వీడియో కూడా లేకుండా కేవలం లిరికల్ వీడియోని మేము విడుదల చేస్తే మీరు చూపించిన ఆదరణ మా బృందం మొత్తానికి కూడా ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తూనే సంభ్రమాశ్చర్యాల్లో మమ్మల్ని ముంచెత్తింది. మా ప్రయత్నం మా కష్టం కూడా ఇంత చిన్న కష్టానికి ఇంత పెద్ద ఫలితం ఇచ్చారంటే మీకు మంచి పాటల మీద మధురమైన పాటల మీద ఎంత ఆసక్తి ఉందో ఆశ ఉందో మాకు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఇంకేం ఇంకేం కావాలి ఇచ్చిన స్ఫూర్తితో ఇంకా మంచి పాటలు రాయడానికి గీతార్ట్స్ తరపు నుంచి అలాగే మా సినీ పరిశ్రమ తరపు నుంచి కూడా మేమందరం ప్రయత్నిస్తాం. ఒక పక్క విజయ్ దేవరకొండ గారికి యువతలో ఉన్న పలుకుబడి క్రేజ్తో పాటు గీతార్ట్స్ సంస్థకి ఉన్న పేరు ప్రఖ్యాతులు ఈ పాట మీ ముందుకి వచ్చి ప్రచారం పొందడానికి అవకాశం పొందినా కూడా పాటగా గోపీసుందర్ గారు స్వరకల్పన కానీ సిట్ శ్రీరామ్ గారి గానం కానీ అలాగే అందులో వాడిన అలతి పదాలు కానీ శ్రోతలందరికీ బాగా చేరువైనాయని మేము నమ్ముతున్నాం. లేకపోతే విడుదలైన 4 రోజుల్లోనే 5 మిలియన్లు దాటినాయి అంటే ఒక్కొక్కరు రోజుకి కనీసం 20 సార్లు విన్నా కూడా సాధ్యపడని అంకే అది. ఇంత గొప్ప విజయాన్ని మాకు అందించినందుకు చిత్ర బృందం తరపున నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ పాట విషయానికి వస్తే అప్పుడు దాకా తను ప్రేమిద్దాం అనుకున్న కథానాయిక తనతో లేకపోవడం వల్ల కాస్త నిరుత్సాహానికి గురైన వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో ఆ కథానాయకుని కలవడంలో వచ్చిన ఆనందంతో పుట్టిన పాట ఇది. అందుకనే తను అనుకోంది జరిగింది కాబట్టి ఇంతకన్నా నాకేం కావాలి ఇది చాలు అన్న భావజాలం నుంచి ఈ పల్లవిని నేను రాయడం జరిగింది. ఇంకేం కావాలే చాలే ఇది చాలే అని రాయగానే మాకు ఇలాంటి పాట చాలు అని చెప్పి దాన్ని విజయవంతం చేశారు. అందుకు తెలుగు ప్రేక్షకులందరికీ కూడా తెలుగు శ్రోతలందరికీ కూడా నా ధన్యవాదాలు. మీరే ఏమన్నా అడుగుతారు? ఊరికే సినిమా వస్తుంది అని మా సినిమాని పరిచయం చేయడానికి ఈ పాటని విడుదల చేయడం జరిగింది. ఇంత విజయం పొందిన తర్వాత పాటల విడుదల తేదీల గురించి కానీ ఆ పాటల్లో నాణ్యత గురించి కానీ ఖచ్చితంగా మేము శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కాస్త సమాలోచనలు జరిపి తర్వాత పాట ఎప్పుడు విడుదల చేస్తామనేది చిత్ర బృందం నిర్ణయిస్తుంది. ఈ సినిమాలో 2 పాటలు రాయడం జరిగింది. నిజానికి ఒక వాహకంలాగానే ఈ పాటలో సిద్ధ శ్రీరామ్ గారి గొంతు మాకు ఉపయోగపడిందండి. కారణం ఏంటంటే ఇంత సులువైన పదాలు ఒక్కొక్కసారి మామూలు కంఠంలో వినపడినప్పుడు పాట మామూలు పాటలాగా ధ్వనించే అవకాశం ఉంది. సిద్ధ శ్రీరామ్ గారు లాంటి ఒక వైవిధ్యభరితమైన కంఠం, తర్వాత ఆయన బాగా ఆ పాటలో నిమగ్నమై పాడడం వల్ల చిన్న చిన్న పదాలకు కూడా వాటి బరువు పెరిగి ఎక్కువ గుండె లోతుల్లోకి నాటుకుపోవడానికి సిద్ధ శ్రీరామ్ గారి గొంతు మాకు ఈ పాటకి బాగా ఉపయోగపడింది. అంటే అంతకుముందు తెలుగులో ఆయన పాడిన ప్రేమ పాటలన్నీ బాగా ప్రాచుర్యం పొందడం వల్ల చిత్ర బృందం బన్నీవాస్ గారు కానీ డైరెక్టర్ పరశురామ్ గారు కానీ గోపీసుందర్ గారిని అడగడం జరిగింది. ఆయనకు కూడా సిద్ధ శ్రీరామ్ గారికి ముందు ఆయనకి చాలా మంచి హిట్ పాటలు ఉన్నాయి కాబట్టి ఆ పరిచయం ద్వారా ఒకసారి ప్రయత్నిద్దాం అని చెప్పి అమెరికాలో వారికి ట్యూన్ పంపిస్తే వారు అక్కడి నుంచి పాడి పంపించడం జరిగింది. మాకు అందరికీ కూడా ఆ గొంతు నచ్చడంతో ఇదే ఖరారు చేద్దాం అని చెప్పి నిర్ణయించాం. అల్లు అరవింద్ గారు గీతార్ట్స్లో చాలా హిట్ పాటలు వచ్చినాయి కానీ ఇలా యువతకి ఇంత దగ్గరైన పాట ఈ మధ్యకాలంలో రాలేదు. గీతార్ట్స్ సంగీత చరిత్రలో ఇదొక మైలురాయిగా మిగిలిపోతుందని చెప్పడం జరిగింది. అలాగే గీతార్ట్స్ తరపు నుంచి కూడా ఎప్పుడైతే పాట 2 రోజుల్లో 3 మిలియన్స్ వ్యూస్ క్రాస్ చేసిందో ఆ సంతోషాన్ని వ్యక్తం చేయడానికి గీతార్ట్స్ తరపు నుంచి నాకు ప్రత్యేకంగా ఒక పుష్పగుచ్చం మా ఇంటి వరకు పంపించడం జరిగింది. ఇక సంగీత దర్శకుడు గోపీసుందర్ గారి విషయానికి వస్తే ఈ మధ్య ఎక్కువ సినిమాలు చేస్తున్నారు, అలాగే ఎక్కువ విజయాలు కూడా అందుకుంటున్నారు.
దానికి దాని వెనకాల ఉన్న రహస్యం ఏంటంటే, ఆయన శాస్త్రీయ సంగీతం యొక్క మూలాలు మరోరు. ఏ పాట చేసినా కూడా దాంట్లో ఎంతో కొంత శాస్త్రీయ సంగీతం యొక్క పాళ్ళు ఉండేలాగా ప్రయత్నిస్తుంటారు. ఉదాహరణకి ఈ పాటే తీసుకుంటే, చరణం అనుచరణం వచ్చేటప్పటికి నీ ఎదుట నిలబడు చనువే వీసా, అక్కడ కాపీ రాగం ఛాయలు కనపడుతుంటాయి. అలాగే రాగాల మీద ఆయనకున్న గౌరవం వల్ల ఆ శాస్త్రీయ జ్ఞానాన్ని ఆధునిక సంగీత పోకడల్ని పాశ్చాత్య సంగీతాన్ని జోడించి ఒక కొత్త ధ్వనిని మన చెవులకి చేరవేస్తున్నారు. కాబట్టి గోపీసుందర్ గారి సంగీతం అంత ప్రాచుర్యం పొందుతుంది ఈ మధ్యకాలంలో. ఇలాగే గోపీసుందర్ గారు మంచి బాణీలకి రాయడానికి కూడా మా రచయితలందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. పాట ఆయన బాణి రాయడానికి చాలా సులువుగా ఉంటుంది. పాట పొడవు ఎక్కువ అనిపించదు, తక్కువ అనిపించదు. అనుకున్న భావాన్ని అనుకున్నట్టు బాణీలో పొందుపరచడానికి వీలుగా సౌకర్యంగా బాణీలు ఉంటాయి. కాబట్టి అంత విజయవంతమైన పాటలు ఆయన సంగీతంలో వస్తున్నాయి. అది చాలా వరకు సబబండి. లిరికల్ వీడియో ముఖ్యంగా ఒకప్పుడు అవకాశం ఉండేది కాదు మనకి. మనం ఏదైనా సినిమా పాట ఆడియో విడుదలైందంటే వెళ్ళి లైన్లో నుంచుని క్యాసెట్లు కొనుక్కుని దాన్ని స్టీరియోలో పెట్టి టేప్ రికార్డర్లో పెట్టి వింటూ ఉండేవాళ్ళం. ఆ సందర్భంలో పాట వింటున్నప్పుడు ఆ సంగీతం మీద ఏకాగ్రత చూపించడం వల్ల లిరిక్స్ మీద ఏం రాశారు అనేది మొదటిసారే వినడానికి ఆసక్తి చూపేవారు కాదు శ్రోత. ఈ లిరికల్ వీడియోస్ రావడం వల్ల ఏంటంటే, ఓ పక్క వింటూనే తెర మీద లిరిక్స్ నడుస్తూ ఉండడం వల్ల ఒకవేళ పొరపాటున సంగీత దర్శకుడు సంగీతం డామినేట్ చేసినా కూడా పాటలో ఏముందని తెలుసుకోవడానికి శ్రోతకు అవకాశం ఉంది. దానివల్ల పాటతో పాటు అవి ఆ లిరిక్స్ చూస్తూ అతను పాడుకుంటూ ఇంకా ఎక్కువ పాటను జీర్ణించుకుంటున్నాడు. అలా పాట నరనరాల్లోకి జీర్ణం అయిన తర్వాత ఆ సినిమా చూస్తుంటే అనుభూతి కొత్తగా ఉంటుంది ప్రేక్షకుడికి. అటు శ్రోతగా ఇటు ప్రేక్షకుడిగా కూడా సంతృప్తి చెందుతాడు. అందువల్ల పాటలు ముందే సినిమాకు ముందే ఇలా లిరికల్ వీడియోస్ రూపంలో సోషల్ మీడియా ద్వారా లభించడం అనేది శుభపరిణామంగానే, ముఖ్యంగా మా రచయితలకు ఇది స్వర్ణయుగంగానే నేను భావిస్తున్నాను. రాసేటప్పటికీ ఖరారు చేయలేదు. ఖరారు చేయనప్పటికీ కూడా నాలుగు పాట రికార్డ్ అయిపోయి 4 నెలలు అయిన తర్వాత ఈ పేరును ఖరారు చేసి ఎలా అయినా ఈ పేరు ఈ పాటలో రావాలి ఇంత మంచి ట్యూన్లో అని చెప్పి వాసు గారు చెప్పడం జరిగింది. పల్లవీ చరణాల్లో ఎక్కడా కూడా గీత గోవిందు అని పెట్టడానికి నాకు లెంత్ సరిపోలేదు. ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు గోపీసుందర్ గారు ఇచ్చిన మ్యూజిక్లోనే నిసరేస నిసరేస అని ఒక బీజియం ఉంది. ఇక్కడ స్వరాలు ఉన్నాయి కదా, ఈ స్వరాల బదులు ఇక్కడ జతులు పెడితే బాగుంటుందని చెప్పి జతులు పెట్టి ఆ జతుల మధ్యలో ఒక ఆనందం అన్న ఒక పదం వేశాను. అది ఒక తిల్లానాగా మారింది. అప్పుడు 2వ లైన్ నేను వాక్య నిర్మాణం చేసుకుని తదిగిణ తకజను తదిగిణ తకజను తరికిట తదరిన తదిం దీంత ఆనందం తలవని తలపుగా ఎదలను కలుపగ మొదలిక మొదలిక మళ్ళీ గీత గోవిందం అని సహజంగానే చూనికి వేసినట్టు కాకుండా సహజంగానే ఆ గీత గోవిందం అన్న పదం అక్కడ వచ్చి చేరేటట్టు చేయడం జరిగింది.